మహోన్నతుడైన దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న నీకు యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఈ మాట బైబిల్ గ్రంథంలో పాత నిబంధన యోబు గ్రంథంలో 22:21 వచనంలో వ్రాయబడి ఉంది. స్నేహితులారా, ఇది ఏ సందర్భంలో వ్రాయబడి ఉందంటే, యోబు అనే ఒక వ్యక్తి చాలా బాధలు పడుతున్నాడు, చాలా ఇబ్బందులు పడుతున్నాడు, చాలా భయంకరమైన వేదన అనుభవిస్తున్నాడు. అప్పుడు అతని స్నేహితులు ఆయన దగ్గరకు వచ్చి అంటున్నారు, అరే బాబు, ఎందుకురా నువ్వు ఇంత బాధపడుతున్నావు? నువ్వేదో తప్పు చేస్తుంటావు, నువ్వు దేవునికి దగ్గరగా లేవనుకుంటా, నువ్వు అందుకే దేవునితో నీకు సమాధానం లేక నీకు కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కాబట్టి నాయన ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పులన్నీ వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళి దేవునితో సహవాసం చెయ్యి, నీకు మంచి కలుగుతుంది అని చెప్పి ఆ స్నేహితులు ఏం చేస్తున్నారంటే, యోబుకి ఇలా చెప్పారనమాట, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది. యోబు, అర్థమవుతుందా? నువ్వేం చేస్తావంటే దేవుడితో సహవాసం చెయ్యి అని చెప్పి ఆయన స్నేహితులు యోబు మంచి కోరి చెబుతున్నారన్నమాట. కానీ అక్కడ వాస్తవం ఏంటంటే, నిజం ఏంటంటే, అక్కడ అసలు యోబు ఎటువంటి అన్యాయం చేయలేదు, ఎటువంటి ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని కూడా ఆయన ఇబ్బంది పెట్టలేదన్నమాట. కానీ ఆయనకి కష్టాలు వచ్చినాయి, ఆయనకి ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకంటే దాని వెనక దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఏంటో తెలుసా ప్రణాళిక? చెప్తున్నాను వినండి. యోబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాలనుకున్నాడు. ఆయనకు అప్పటికి చాలా ఉందండి, అయినా సరే ఆయన యథార్థతను బట్టి, ఆయన స్థితిని బట్టి, ఆయన ఉండే ఆయన ఎంత నమ్మకంగా ఉంటున్నాడో చూసి దేవుడు ఆయనకు రెండంతలుగా ఆయన్ని దీవించాలనుకొని ఆయన ఈ కష్టాలనే మార్గంలో నడిపిస్తూ ఉంటే ఆయన స్నేహితులు అంటున్నారు, అయ్యా బాబు, నీకు వచ్చిన ఈ కష్టాలు ఒకవేళ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టావేమో అందుకే నీకు వచ్చినాయి అంటున్నారు. వాళ్ళకు వాస్తవం తెలియదు కదా యోబు యథార్థవంతుడని. ప్రియమైన స్నేహితుడా, ఒకవేళ ఈ వాగ్దానం ద్వారా దేవుడి నీతో మాట్లాడుతున్నారు తెలుసా? నువ్వు లోపల ఎంత యథార్థంగా ఉన్నావో దేవుడికి తెలుసు. ఒకవేళ నీకు వచ్చిన కష్టాలు బట్టి, నీకు వచ్చిన ఇబ్బందులు బట్టి, నువ్వు పడుతున్న బాధలు బట్టి ఒకవేళ నిన్ను అన్యాయస్తుడు అంటున్నారేమో, నువ్వు మంచివాడివి కాదు, నీకు అందుకే ఈ కష్టాలు వచ్చి, నీకు అందుకే ఇబ్బందులు కలిగి నువ్వు అప్పులు పాలైపోయావు అంటున్నారేమో, నువ్వు కట్టాల్సిన లాగిపోయింది అందుకే రా అంటున్నారేమో. లేదు, నువ్వేంటో దేవుడికి తెలుసు. కొద్ది కాలం ఊపిపట్టు స్నేహితుడు, ఆ దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు, నీకు రెండంతలు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి దేవుడు ఇంతగా ఆశపడుతున్నాడు. కొద్ది కాలం, మరి కొద్ది కాలం కనుక నువ్వు ఇలాగే కళ్ళు మూసుకుని ఉన్నట్టయితే నువ్వు మహా గొప్పగా దీవించబడతావు. ఈ చిన్ని వాక్యం యేసుక్రీస్తు నామములో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమెన్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.